ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు అలాగే గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేవదేవుడు శ్రీనివాసుల ఆశీస్సుల కోసం తిరుమల రావడం జరిగింది. మూడేళ్ల ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్ళు మరెన్నో మలుపులు చవిచూశాం. రానున్న 2 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలకు చాలా కీలకమైనవి. దీంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంక్షేమ శ్రేయో రాజ్యాన్ని స్థాపించాలని కలలుగన్న మహానుభావుడు ఎన్టీ రామారావు గారి ఆశలకు ఆశయాలకు అనుగుణంగా నిరుపేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే అభివృద్ధికి ఎక్కడా కూడా తక్కువ చేయకోకుండా వినూత్నమైన ఆలోచనలతో విభిన్నమైన పద్ధతుల్లో అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ సందర్భంలో ప్రభుత్వ కార్యక్రమాలని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసే బాధ్యత మా మీద ఉంటుంది. అదే సందర్భంలో ప్రజలు ప్రభుత్వం నుంచి ఇంకా ఏం కోరుకుంటా ఉన్నారు, ప్రజలకు మరింత మెరుగ్గా సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలితాలు అందడానికి ఏమేం చేయాలి, వీటన్నిటిని కూడా ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానకర్తలుగా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు కానీ మేము కానీ అందరం కృషి చేయడం జరుగుతుంది. అట్లాగే గ్రామీణ నిరుపేదలకు, రాష్ట్రంలో 10 లక్షల మంది నిరుపేదలకు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ లక్ష్య సాధనకు స్వామివారి ఆశీస్సులు కావాలని కోరుకున్నాం. అట్లాగే రాష్ట్రంలో తీవ్రమైన కరువు కాటకాలతో ఈ సంవత్సరం అనేక ఇబ్బందులు చవిచూస్తూ ఉన్నాం. మరి గత ఖరీఫ్లో పంటలంతా కూడా రైతులు నష్టపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు అన్ని ప్రాంతాలు సస్యశ్యామల సుభిక్షం సుసంపన్నం కావాలని, రైతులతో పాటు ప్రజలందరూ ఆనందంగా ఉండాలని దేవదేవుణ్ణి ప్రార్థించడం జరిగింది.